నమస్కారం. పూజలు నోములు వ్రతాలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. 2019 నుంచి 2020 శ్రీవికారనామ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదములు లేదా శతభిషం 1-2-3-4 పాదములు లేదా పూర్వభాద్ర 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు. శ్రీవికారనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి శ్రీవికారనామ సంవత్సరం 6 ఏప్రిల్ 2019 నుండి 24 మార్చి 2020 వరకు ఆర్థికంగా కలిసి వచ్చును. మానసిక అశాంతిని, ఆరోగ్య భంగమును ఏర్పరచును. ఎదిగిన సంతానం వలన సమాజంలో గౌరవ హాని, పంతాలకు పోవటం వల్ల ఇబ్బందులు, ఇతరులకు హామీ ఇవ్వకపోవడం మంచిది, తక్కువ స్థాయి స్త్రీలతో పరిచయాల వలన సమస్యలు, స్త్రీల ఉదర సంబంధ అనారోగ్య సమస్యలకు సూచనలు కలవు. సాధ్యమైనంత వరకు జల సంబంధ ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుంభరాశి వారికి ఏలినాటి శని దశ జనవరి నుండి ప్రారంభం. అభివృద్ధిలో వేగం తగ్గుముఖం పట్టును. నూతన ఒప్పందాల పట్ల జాగ్రత్తగా ఉండవలెను. మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు, నమ్మక ద్రోహానికి లోనగు సంఘటనలు. మొత్తం మీద కుంభరాశి వారికి శ్రీవికారనామ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వచ్చును. 24 జనవరి 2020 నుండి కుంభరాశి వారికి 7.5 సంవత్సరాల ఏలినాటి శని దశ ప్రారంభమగును. అప్పటి వరకు అనుకూలమైన ఫలితాలనే ఏర్పరచును. కుంభరాశి వారికి శ్రీవికారనామ సంవత్సరంలో గురుగ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలుగజేయను. ముఖ్యంగా విద్యార్థులకు, వైద్యులు, ఇంజనీర్లు మొదలగు వృత్తి ఆధార నిపుణులకు అత్యంత అనుకూలమైన ఫలితాలను కలుగజేయును. కుంభరాశి వారికి శ్రీవికారనామ సంవత్సరంలో రాహు కేతువులు ఇరువురు ఆర్థికంగా అతి చక్కటి ఫలితాలను కలుగజేయును. ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి, ఉద్యోగ మార్పులు ఆశించిన వారికి కూడా కలిసి వచ్చును. నూతన పదవులు లభించును. విద్యార్థులకు అత్యంత అనుకూలమైన ఫలితాలను కలుగజేయును. కళా రాజకీయ రంగాల వారు, కళా రాజకీయాల్లో ఉన్న వారికి విజయాన్ని సూచిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఏర్పడును. విదేశీ ప్రయత్నాలు, జనవరి 19 లోపు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారు వెళ్లడం మంచిది. వ్యాపారం, నూతన వ్యాపారాలు లేదా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు జనవరి 19 లోపు అమలు చేయవలను. సంతాన ప్రయత్నాలు, యువ దంపతుల సంతాన ప్రయత్న ఫలవంతం అగుట కష్టం. వివాహాలు చేసేవారు కూడా జనవరి 19 లోపు వివాహాలు చేయడం మంచిది. తెలుసుకున్నారు కదండి, 2019 నుండి 2020 శ్రీవికారనామ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలితాల గురించి. తరువాత వీడియోలో మీనరాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, ఇంకా షేర్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.